नेल्लूर जिला कावली नियोजकवर्गम सर्वायपालम नेशनल हाईवे परिसर प्रांतंलो होग्बोट भूमि की 7 సంవత్సరాల తర్వాత భూమికి పరిష్కారం చూపే దిశగా కావలి సర్వేయర్లు కదం తొక్కారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం సర్వాయిపాలెం నేషనల్ హైవే పరిసర ప్రాంతంలో హోగ్బోట్ భూమికి 7 సంవత్సరాల తర్వాత భూమికి పరిష్కారం చూపే దిశగా కావలి సర్వేయర్లు కదం తొక్కారు. అలీముద్దీన్ అనే వ్యక్తి తనకు సంబంధించి 40 ఎకరాల భూములను అన్యక్రతంగా చేసి దొంగ డాక్యుమెంట్ తయారు చేసుకుని తమ భూమిని సాగు చేసుకుంటూ తద్వారా ఎన్నో లాభాలు పొందారని, అయితే భూమి తనదైనప్పటికీ మమ్మల్ని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా తమకు న్యాయం జరగలేదని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అధికారులు తమ విధులను నిర్వహించడంలో విఫలమైన కారణంగా ఢిల్లీలోని సుప్రీంకోర్టు నందు ఇంజెక్షన్ ఆర్డర్ ద్వారా తమ భూమిని స్వాధీనం చేసుకుని మంగళవారం మధ్యాహ్నం కావలి పట్టణ సర్వే శ్రీనివాసుల ద్వారా భూమి సర్వే చేయించుకుంటామని అలీముద్దీన్ పేర్కొన్నారు. బాధితులపై అధికారులు చిన్నచూపు చూడడం, వారిపైన లేనిపోని ఆరోపణలు చేస్తూ మనోవేదన గురి చేస్తున్నారని ఆవేదన చెందారు. అధికారులు ఇకనైనా పట్టించుకుని తమకు న్యాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ భూమి యజమాని ఖాజీ మొహమ్మద్ ఖాజీ అబ్దుల్లా గారి మనవడిని, నేను మొహమ్మద్ ఖాజీ మొహమ్మద్ అలీముద్దీన్. నేను ఇప్పుడు ముతవల్లీను, ఈ వక్ఫ్ ప్రాపర్టీకి ముతవల్లీగా నేను గుర్తింపబడ్డాను. అక్రాంతంగా ఈ పొలాన్ని ఈ భూమిని దున్నుకొని సాగు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని అధికారులకు కూడా విన్నవించారు, కానీ వారు ఎటువంటి చర్య తీసుకోలేదు. కాబట్టి ఈ పోయిన నెల నుంచి ఈరోజు వరకు గట్టిగా వాళ్ళని ఆఫీసులలో పోయి సీనియర్ సివిల్ కోర్టు కావలికి అనుగుణంగా తీర్పునిచ్చింది, వాళ్ళని అప్పీల్ని డిస్మిస్ చేసింది. ఆ తర్వాత వక్ఫ్ వాళ్ళు తమ అధీనంలో తీసుకోకుండా వాళ్ళకే వదిలివేయడం జరిగింది. ఈ రకంగా మళ్ళా తిరిగి నా దృష్టికి వచ్చినప్పటి నుంచి 2013 సంవత్సరం నుంచి ఈ పోరాటం సాగించాను. ఈ హైకోర్టులో తీర్పు ఇవన్నీ తీసి రెవెన్యూ అధికారుల ముందు, వక్ఫ్ వాళ్ళ ముందు నేను అప్లికేషన్ చాలా అప్లికేషన్లు తిరిగి పోరాటం సాగించాను. ఇంతవరకు 2016లో ఒకసారి నేను సర్వే చేయడం జరిగింది. తర్వాత ప్లాట్ ఉంటే ఆ ప్లాట్లు తీసేశాను, ఆ ప్లాట్లు తీసేశానని చెప్పేసి నా మీద కోర్టులో దావా వేశారు. ఫలానా వాళ్ళు
ఎకరాల 83 సెంట్లను కేసు వేయడం జరిగింది. వాళ్ళకి అగనెస్ట్గా ఇంజిన్స్ ఆర్డర్ తీసుకున్నారు. ఆ కేసు నెంబర్ 113-2013. తర్వాత ఇంకోటి మళ్ళా 2016లో ఈ కేసు వేయడం ద్వారా వాళ్ళ సర్వే చేయడంతో కొంతమంది ఇంకా సాగు చేస్తున్నారని తెలిసి 8 ఎకరాల 40 సెంట్లలో ఎనుమడుగు శివరామరెడ్డి, సయ్యద్ ఇస్మాయిల్, విఆర్ఓ షాజహాన్, వాళ్ళ తమ్ముడు యాసిన్ బాషా, తర్వాత ఇంకా రేబాల సులోచనమ్మ వీళ్ళ మీద కూడా నేను ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాను. అంతేకాకుండా ముళ్ళపాటి లక్ష్మీ నరసింహం ఆయన మీద కూడా కేసు వేయడం జరిగింది. వాళ్ళకి అగెనెస్ట్గా కూడా పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాను. దీనికి అనుకూలంగా ఆర్డీఓ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి వినిపించి నా యొక్క సందేశాన్ని వినిపించి దీన్ని మళ్ళా ఈరోజు ఈ సర్వే చేయించుకొని నేను హద్దులు తీసుకున్నాను. ఇక మీదట ఎవరైనా కానీ నాకు అగనిష్టగా ఉన్న వాళ్ళు దీంట్లో దూరపెడితే